రైతుల పరిస్థితి చూడండి, మా వడ్లు కొనండి సారు, యాదాద్రి జిల్లా కలెక్టరేట్ ముందు రైతుల ఆందోళన, బీబీ నగర్ మండలం గూడూరులో హైవే దిగ్బంధం, కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్లో రాస్తా రోకో. సో సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉన్నది. కారణం ఏంటంటే వారాల తరబడి కొనుగోళ్లలో జాప్యానికి తోడుగా ఈ ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి ఏ అధికారి సరిగ్గా పనిచేయలే, ఇక మంత్రులు అయితే పరిపాలన వదిలేసి మొత్తం నియోజకవర్గాల చుట్టూ తిరిగిరు ముఖ్యమంత్రితో సహా. కొనుగోళ్లలో జాప్యానికి తోడు అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన బాట పడుతున్నారు, రోడ్డెక్కి తమ నిరసన తెలుపుతున్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు మొలకెత్తిన ధాన్యంతో రైతులు ఆందోళనకు దిగారు. భువనగిరి మండలం సూర్యపల్లి పచ్చర్ల బోడు తాండా రైతులు వేరువేరుగా ఆటోల్లో సుమారుగా 50 మంది కలెక్టరేట్కు వచ్చి గేటు ముందు బైఠాయించి అధికారుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తరలించేందుకు లారీలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పౌర సరఫరాల శాఖ డిఎం గోపీకృష్ణ అక్కడికి చేరుకుని రైతులను సముదాయించారు. కొనుగోలు కేంద్రాలకు లారీలు ఏర్పాటు చేస్తామని, వారంలోగా ధాన్యం సేకరణ పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు. బీబీనగర్ మండలం గూడూరు గ్రామ పరిధిలోని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిని రైతులు దిగ్బంధించారు. కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు నిలిపేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుమారు 60 మంది రైతులు రోడ్డుపై బైఠాయించి ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. సుమారు గంటసేపు జరిగిన రాస్తారోకోతో ఇరువైపులా కిలోమీటర్కు పైగా వాహనాలు ఆగిపోయినాయి. రైతులతో తహసీల్దార్ శ్రీధర్ మాట్లాడి ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్లో రైతులు రాస్తారోకో చేశారు. అకాల వర్షానికి మహమ్మద్ నగర్ కొనుగోలు కేంద్రంలోని ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని, కొనుగోలులో జాప్యంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎందుకు మరి చేయట్లేదు? ఎందుకు ఇంత? ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్గా ఇదే రకమైన పరిస్థితి మనం చూసినాం కదా. రైతులు నరకం చూసిరని మీరే కదా రోడ్లకి ఆందోళన చేసింది కాంగ్రెస్ వాళ్ళు. మీరు అధికారంలోకి వచ్చారు కదా, మరి ఎందుకు తక్షణం దీన్ని ఇది చేయలేకపోయినారు? ఇది అన్యాయం కదా. అందుకే మేము అంటున్నాం కదా, దయచేసి పాలన మీద దృష్టి పెట్టండి అయ్యా బాబు. మీ పవర్లోకి వచ్చింది ప్రచారాల కోసం, వీటి కోసం, వాటి కోసం కాదు. ఎవరైతే కన్సర్న్ మినిస్టర్ ఉన్నాడో త్వరితగతిన వాటిని చేయండి. ఇప్పుడు ఆయన ఎవరో ఆయన ఎంఆర్ఓ వచ్చి మీరు చేస్తాం, మరి ఇంతకుముందు ఎందుకు చేయలే? ఈ వారం 10 రోజులకు ఏం చేయాలి? ఎందుకు చేయలేదంటే ఎలక్షన్ కోడ్ ఉంది. ఇప్పుడు ఏమో మీ ఎలక్షన్ కోడ్ మాకు సాగుకు వచ్చింది కదా.